మళ్ళా చూడొచ్చు నా చేతిలోకి ఏ విధంగా వస్తుంది యూరియా. నమస్కారం, తెలుగు రైతు బడికి స్వాగతం. ఇక్కడ డ్రోన్ తోటి ఎరువులు చల్లే పని చేస్తూ ఉన్నారు. నల్లగొండ జిల్లా కేంద్రం పట్టణానికి పక్కనే ఉన్న వ్యవసాయ పొలంలో ఇక్కడ ఎరువులు చల్లుతున్నారు. విఘ్నేశ్వర వ్యవసాయ డ్రోన్ల పేర్లతోటి తెలంగాణ రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో, అదేవిధంగా రాజమండ్రిలో కూడా డ్రోన్లు విక్రయిస్తున్నటువంటి సంతోష్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి వివరాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈ డ్రోన్తో ఏ విధంగా దుక్కి మందు చల్లుతున్నారనే విషయాన్ని ఫస్ట్ చూద్దాం. ఒకసారి ఇప్పటికే కొంత మందు పోసారు, పోయండి, మిగతాది కూడా పోస్తారు. ఇప్పుడు ఇక్కడ రైతు వీళ్ళు ఈ వీళ్ళ పొలంలోనే ఈరోజు ఇక్కడ దుక్కి మందు చల్లుతున్నారు. ఒకవైపు నాట్లు, వరి నాట్లు వేస్తున్నారు, ఇంకోవైపు నారకు సిద్ధం చేసుకున్న పొలం కూడా ఉంది. ఇక్కడ చూడవచ్చు దీన్ని నింపుకుంటారు. ఎంత ఎంత అన్న ఇది ట్యాంక్? ఇది వచ్చేసి ఇది 12 కేజీల ట్యాంక్ అనేది. 12 కేజీల మందు పడుతుంది. 12 కేజీల మందు పడుతుంది. 12 కేజీల ఎరువు ఇందులో పడుతుంది. ఎరువు ఇందులో పడుతుంది. సో ఇప్పుడు ఇది ఈ క్యాప్ పెట్టుకోవాలా? క్యాప్ పెట్టుకో. కొద్ది దగ్గర రండి క్లియర్గా అర్థం కావడం కోసం. ఇప్పుడు ఇది ఇందులో ఈ ట్యాంక్లో ఎరువు పోసుకున్నారు, పెట్టేసుకున్నారు, మొత్తం లోడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఎట్లా చల్లుతారు అనేది చూడవచ్చు మనం. ఇక్కడ ఒకసారి క్లియర్గా చూపించాలంటే ఇది మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. దీంట్లోంచి మందు వస్తుందా బయటికి? ఈ చక్రం తిరుగుతుంది ఇగో, ఇలా కావాలన్నప్పుడు ఇట్లా స్లోగా. మళ్ళీ చూడవచ్చు నా చేతిలోకి ఏ విధంగా వస్తుంది యూరియా. ఈజీగా అందరికీ అర్థం కావడం కోసం ఇందులో యూరియా పోషించారు ఇప్పుడు. సో దీని ఈ చక్రం తిరగడం వల్ల ఇదంతా కూడా ఇట్లా వస్తుంది. చూద్దాం దీన్ని ఏ విధంగా పొలంలో ఎట్లా చల్లుతున్నారు, ఆ 12 కేజీల ఎరువు ఎంతసేపు వస్తుంది అనే విషయాన్ని కూడా ఇప్పుడు చూసే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి ఇది లేపండి. ఇప్పుడు చల్లడం మొదలైంది. అయిపోయింది మొత్తం దాదాపు 12 కేజీలు కేవలం ఒక నిమిషంన్నర వ్యవధిలోనే. అంటే ఇట్లా ఈ బ్యాటరీ సెట్లు ఉన్నాయి కదా ఇక్కడ రెండు, ఎన్ని ట్యాంకులు ఇట్లా చల్లుకోవచ్చు దీంతో? ఇలా మనం ఈ బ్యాటరీ సెట్ తోటి మనం 2 ఎకర్స్ చల్లుకోవచ్చు. 2 ఎకర్స్ చల్లుకోవచ్చు. సో ఇప్పుడు మనం సంతోష్ రెడ్డి గారితో మాట్లాడి ఈ డ్రోన్ తోటి ఒక గంటలో ఎన్ని ఎకరాలకు మందు స్ప్రే చేయడానికి అవకాశం ఉంటుంది, మామూలుగా రైతులు చేసుకుంటే ఎంతసేపట్లో ఎంత భూమికి చల్లుకోగలుగుతారు, దీని ద్వారా ఎంత కష్టం తగ్గుతుంది, దీని ధర ఏ విధంగా ఉంది అనే పూర్తి స్థాయి సమాచారం వారిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. ఇంతకుముందు కూడా మీరు డ్రోన్ల గురించి చాలా సమాచారం ఇచ్చినారు. ఈరోజు అంటే జనరల్గా డ్రోన్లు మందులు స్ప్రే చేయడం కోసం, పురుగు మందులు స్ప్రే చేయడం కోసము, వాటర్ లిక్విడ్గా ఉండేవి స్ప్రే చేయడం కోసమే వాడుతుంటారు కదా, ఈ ఎరువులు చల్లుకోవడము అనేది ఎప్పటి నుంచి చేస్తున్నారు మామూలుగా? మేము గత 6 నెలల నుంచి ఎరువులు చల్లుకోవడం, ఒడ్లు చల్లుకోవడం ఇది చేస్తున్నాం సార్ మేము. అంటే ఆ డ్రోన్లు ఇవి అన్ని ఒకటేనా? అన్ని డ్రోన్లు ఒకటే సార్, ఓన్లీ ట్యాంక్ ఒకటి, దాని కంట్రోల్ ఒకటే చేంజ్ అంతే. అంటే ఏది ఈ కింద ట్యాంక్ ఉన్నది, ట్యాంక్ ఈ ఇది ఒకటే చేంజ్ సార్. ఈ రెండు చేంజ్ అయితే ఇక్కడ 4 బోల్ట్స్ తీసేసి మనం 4 బోల్ట్ తొలగించుకోవడం అంతే. జస్ట్ ఆ సెటప్ సెటప్ అంటే ఎరువు పురుగు మందులు చల్లు స్ప్రే చేయాలనుకున్నప్పుడు ఈ సెటప్ అంతా చేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం పెట్టిన సెటప్ ఇదంతా కూడా ఎరువులు ఒడ్లు చల్లడానికి. ఒడ్లు కూడా చల్లుకోవచ్చా? ఒడ్లు కూడా చల్లు. విత్తనాలు అంటే ఇది పొలం అంతా దున్నుకు నారు చల్లుకోవచ్చా లేదా? నారు కాదు, ఒడ్లు చల్లుకోవచ్చు. మనం ఎగదలుకోవచ్చు, ఇంకా నాటేసే పని లేకుండా. 8 కేజీల ఒడ్లు తీసుకొని మనం 1 ఎకర చల్లేయచ్చు. 8 కేజీల ఒడ్లు ఎకరానికి సరిపోయే విధంగా చల్లుకోవచ్చు. అంటే దీంట్లో అడ్జస్ట్ చేసుకోవడానికి ఉంటుందా మరి? అంటే ఎంత ఎక్కువ పడాలి, తక్కువ పడాలి? ఒడ్లు ఎంత పడాలంటే అంత, పిండి ఎంత పడాలంత అడ్జస్ట్మెంట్ మన అక్కడ రిమోట్ లో మన కంట్రోల్ ఉంటుంది సార్. మొత్తం కూడా మనం ఎలా అంటే అలా పడిపోద్ది, ఒడ్లు అయినా వేయను సార్. ఓకే ఓకే. సో ఇట్లా ఇది చేస్తున్నారు కదా, ఇది 12 కేజీలు కెపాసిటీ అని చెప్పినారు ట్యాంక్. మామూలుగా మందు స్ప్రే చేయాలంటే ఎంత ఉంటుంది దీనికి ట్యాంక్ కెపాసిటీ? దీనికి ట్యాంక్ కెపాసిటీ 12 లీటర్ ఉంటుంది. 12 లీటర్ ట్యాంక్ ఆకారం మారుతుంది అంతే? అంతే ఆకారం మారుతుంది. దాదాపుగా సైజ్ అయితే కొంచెం సేమ్ వస్తుంది. అంతే అదే వాటర్ కాబట్టి 12 లీటర్లు చెప్తాం. ఇది పిండి కాబట్టి మనం 12 కేజీలు చెప్తాం. అవును సార్. ఓకే. ఇట్లా మరి ఒక
ఎకరం చల్లడానికి ఎంత టైం పడుతుంది? మామూలుగా దీంతో చల్లుకోవడానికి ఒక ఎకరం పిండి చల్లడానికి మనకు 10 నిమిషాలు పడుతుంది సార్. అంటే ఒక బస్తా చల్లుతుందా, రెండు బస్తాల? రెండు బస్తాలు, ఎకరానికి రెండు బస్తాలు. ఇప్పుడు దుక్కి మందు చల్లుకుంటున్నారు, దుక్కి మందు ఎకరానికి రెండు బస్తాలు చల్లాలి. ఆ రెండు బస్తాలు కూడా 10 నిమిషాలు అయిపోతుంది. 10 నిమిషాలు అయిపోతుంది ఒక ఎకరానికి. 100 కేజీల పిండిని, ఎరువుని ఒక 10 నిమిషాల్లో కంప్లీట్ చేసేస్తుంది. అంటే ఎన్నిసార్లు ఈ డ్రోన్ ని పైకి లేపి కింది దించాలి? మరి ఇది ఏంటంటే సార్, ఇది చిన్న ట్యాంక్ సార్. ఇది 12 కేజీల ట్యాంక్ మనం చూపించేది. దీంట్లో మనకు 25 కేజీల ట్యాంక్ కూడా ఉంది. 25 కేజీల ట్యాంక్ కూడా ఉంటుంది. 25 కేజీల ఇదే డ్రోన్ కు సరిపోతుంది? ఇదే డ్రోన్ సరిపోతుంది. దీని ధర ఎంత ఉందండి డ్రోన్? ఈ డ్రోన్ ధర వచ్చేసి 4,20,000 ఉంది సార్. ఇది 4,20,000 రూపాయలు దీని ధర. ధర 4,20,000 రూపాయలు ధర ఉంటే దీంతో పాటు ఏమేమి ఇస్తారు డ్రోన్ తో పాటు? మేము డ్రోన్ తో పాటు ఒక సెట్ బ్యాటరీ, ఒక చార్జర్. బ్యాటరీ అంటే ఇక్కడ పెట్టారు, ఇది బ్యాటరీ. దీన్ని చార్జ్ చేసుకునే చార్జర్, బ్యాటరీలు చార్జ్ చేసుకోవడానికి ఒక చార్జర్, చార్జర్. దీని మొత్తం డ్రోన్ సెటప్ మొత్తం ఇచ్చేసి. మొత్తం డ్రోన్ సెటప్ ఎన్ని ఇప్పుడు రెక్కలు? 6 రెక్కలు. 6 మొత్తం ఇట్లా చూసుకుంటే 1, 2, 3, 4, 5, 6. ఏ మోటార్లు ఉంటాయండి వీటిలో జనరల్? X8 మోటార్లు ఉంటాయి సార్. X8 ఇవి మోటార్లు రెక్కలు తిప్పడానికి ఉండే ఇవి, ఈ మోటార్లు. అవును సార్. X8 మోటార్లతోటి 6 రెక్కలు ఉన్న డ్రోన్ ఇస్తారు. 12 లీటర్ల ట్యాంక్ అయినా కెపాసిటీ దీనికి కూడా 25 వేసుకోవచ్చు. 25 కేజీలు వేసుకోవచ్చు. 25 కూడా వేసుకోవచ్చు. 25 కేజీలు వేసుకోవచ్చు దీనికి వేసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు మీరు చిన్న దేశం, చిన్న దేశం 25 కేజీలది వస్తుంది. 25 కేజీలు. సో 25 కేజీలు అంటే ఒక ఎకరంలో మనం 100 కేజీలు చల్లుకోవాలి, రెండు బస్తాలు చల్లాలనుకున్నప్పుడు 4 సార్లు లిఫ్ట్ చేయాల్సి వస్తుంది. బ్యాటరీ ఎంతసేపు వస్తుంది మరి అప్పుడు? 2 ఎకర్స్ వస్తుంది. అట్లా కూడా 2 ఎకర్స్ వస్తుంది. 8 సార్లు లిఫ్ట్ చేయొచ్చు. 8 సార్లు ట్యాంక్ ఖాళీ చేసి నింపుకొని చల్లుకున్నాక బ్యాటరీ మార్చాల్సిన అవసరం లేదు. అలాగే మనకి యూరియా అయితే మనం 50 కేజీలు చల్లుతారు రైతులు. అప్పుడు 2 సార్లు 25 50 కేజీలు ఒక ఎకరానికి సరిపోతుంది. అప్పుడు అట్లా 4 ఎకరాలకు బ్యాటరీ వస్తుంది. బ్యాటరీ అనేది 4 ఎకరాలకు ఒకసారి మార్చుకోవాలి. ట్యాంక్ అనేది మాత్రం 25 కేజీలు 25 కేజీలు తీసుకుంటాం కాబట్టి ఒక ఎకరానికి 2 సార్లు డ్రోన్ లేపి దించుకుంటే సరిపోతుంది. ఇట్లా 10 నిమిషాలు ఏది, రెండు బస్తాలు చల్లాలి, రెండు బస్తాలు చల్లాలి, ఒక బస్తా చల్లుకోవాలనుకుంటే ఒక 5 నిమిషాలు 6 నిమిషాలు అయిపోద్ది. ఒక రోజుల అంటే దగ్గర దగ్గరలో సుమారుగా కొంచెం సమీప ప్రాంతాల్లో భూమి ఉన్నది అనుకోండి, ఎంత మన కాడ ఒక 4 సెట్ల బ్యాటరీస్ ఉండి ఉంటే 4 సెట్ల బ్యాటరీలు ఉండాలి. 4 సెట్ల బ్యాటరీలు ఉంటే ఒక 40 ఎకరాలు చల్లుకోవచ్చు. బ్యాటరీలు అంటే ఎప్పుడు అయిపోగానే మళ్ళీ వేరే సెట్ రెండు చార్జింగ్ అవుతుంటే రెండు పెట్టుకుంటే అలా పెట్టుకుంటే మన రోజున ఒక 40 ఎకరాల వరకు మనం స్ప్రే చేసుకోవచ్చు. అదే బ్యాటరీ లేకపోతే ఏంటంటే చార్జింగ్ చేసుకోవడానికి హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది. ఓకే, ఇప్పుడు ఇట్లా ఈ మధ్య కాలంలోనే చల్లుతున్నారా, పోయిన సీజన్ లో ఎవరికైనా చల్లిరా ఇట్లా? మేము పోయిన సీజన్ లో చల్లిరు సార్, కొంతమంది రైతులు చల్లిరు, ఒడ్లు చల్లిరు, ఎగ చల్లిరు. ఈ సీజన్ లో చాలా మంది రైతులు ఇవి తీసుకొని ఫస్ట్ ఓన్గా అందరు మా దాంట్లో చల్లుకొని చూసుకుంటామని చెప్పి చల్లుకుంటారు. అందరు రైతులు చల్లుకుంటారు. ఒడ్లు చల్లుకుంటారా? ఒడ్లు చల్లుకుంటారు, పిండి ఎరువులు కూడా చల్లుకుంటారు. ఎరువులు కూడా చల్లుకుంటారు. ఎరువులు చల్లుకుంటారు. ఓకే, అయితే ఇప్పుడు ఈ రోజు ఇక్కడ ఎంత భూమికి ఏ మందు చల్లుతున్నారు మీరు? ఇప్పుడు మేము ఒక 6 ఎకరాల మందుకు అడుగు మందు సార్. 20 ఎకరాల భూమికి 20 x 0 = 13 మందు దుక్కి మందులాగా చల్లేసినాం. అయిపోయింది సార్, ఇప్పుడే అయిపోయింది. అది అయిపోయిందా? దాదాపు అయిపోయింది. మాకు ఒక 45 మినిట్స్ పట్టింది కొత్త జాబ్కి. ఇక్కడ మేము రైతులు ఎక్కువ రావడం వల్ల 40 45 మినిట్స్ లో అయిపోయింది సార్. ఇప్పుడు అంటే ఏంది రైతులకు చూపించడం ట్రయల్ కోసం చేస్తురా ఇప్పుడు ఇక్కడ? లేదు సార్, రైతు కావాలని ఆయన రెంటల్ గా చేయించుకుంటుండే. ఎంత చార్జ్ చేస్తారండి మామూలుగా ఎకరానికి ఒక దుక్కి మందు చల్లడానికి? దుక్కి మందు చల్లడానికి ఎకరానికి మేము 300 రూపాయలు చార్జ్ చేస్తున్నాం. అంటే ఒక బస్తానా రెండు బస్తాలు? రెండు బస్తాలు చల్లుతున్నాం. 2 బస్తాలకు 300 రూపాయలు. 300 రూపాయలు ఒక 2 బస్తాలు అంటే 100 కేజీలు చల్లడానికి 300 రూపాయలు. ఒకవేళ మరి 50 కేజీలే చల్లించుకునే వాళ్ళు ఉంటే అలా 150 రూపాయలు చల్లేస్తాం. 150 అంటే బస్తా లెక్క మీరు తీసుకుంటారు? బస్తాకు 150 రూపాయలు. 50 కేజీల బస్తా ఎరువు చల్లాలంటే 150 రూపాయలు. 150 రూపాయలు ఎన్ని ఎకరాలైనా ఉండండి, ఎంత 20 అయినా చల్లుకోవాలి, దానితో సంబంధం లేదు. ఇట్లా ఈ డ్రోన్ అయితే 4,20,000. బ్యాటరీ సెట్లు ఎక్స్ట్రా కావాలంటే 60,000 రూపాయలు సార్. 22,000 mAh అయితే 60,000 ఏమో మీరు ఇస్తారు? అవును, ఒక సెట్ మేము ఇస్తాం. ఎక్స్ట్రా సెట్ కావాలంటే వాళ్ళు తీసుకోవాలి. ఆ సెట్ బ్యాటరీ వచ్చేసి 60,000 రూపాయలు ఉంది. 60,000 రూపాయలు పెద్ద పెద్ద పొలాలలో చల్లుతున్నప్పుడు ఇది ఏమో 12 కేజీలు లేదా 25 కేజీలు ఉంటుంది, మధ్యలో అయిపోతుంది కదా. అయిపోయినప్పుడు మరి ఎక్కడి వరకు అయిపోయింది, మళ్ళీ ఎక్కడి నుంచి మొదలు పెట్టాలనేది తెలుస్తుందా? తెలుసు సార్, దీంట్లో తెలిసిపోద్ది, ఆటోమేటిక్గా హ్యాంగ్ అయిపోద్ది. అందులో పిండి అయిపోగానే డ్రోన్ ఆగిపోద్ది అన్నట్టు. దానికి ఒక సెన్సార్ ఉంటుంది, దానివల్ల అక్కడ ఆగిపోయి అక్కడి నుంచి మనకు అక్కడ వరకు గ్రీన్ లైన్ వస్తుంటుంది. మందు పడ్డాక మందు పడడానికి కాంచి రెడ్ లైన్ స్టార్ట్ అయింది, మనం అక్కడ మార్క్ చేసుకుంటుంది. మళ్ళీ మనం లోడ్ చేయగానే డ్రోన్ ఆటోమేటిక్గా అక్కడికి పోయి అక్కడి నుంచి స్టార్ట్ అయిపోద్ది. ఓకే, అంటే రిమోట్లో కనబడుతూనే ఉంటుంది. రిమోట్లో కనబడుతూనే ఉంటుంది ఎక్కడ అయిపోయింది, ఎక్కడ నుంచి స్టార్ట్ చేయాలని రిమోట్లో ఆపిస్తుంది. మళ్ళీ అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి కంటిన్యూ స్టార్ట్ అయింది. ఓకే, అంటే ఎక్కడ కూడా ఏం మిస్ కావడానికి? స్కోప్ లేదు సార్, అసలు ఎక్కడ కూడా మిస్ కావడానికి లేదు. 100% అంతా ఒకే రకంగా అప్లికేషన్ జరుగుద్ది. మనం ఇంకెక్కువ వేయాలనుకుంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఎంత వేయాలంటే అంత వేసుకోవచ్చు. ఏదైనా
ఇప్పుడు మన మన ఒక రైతు వచ్చేసి ఇప్పుడు 100 కేజీలు వేయాలనుకుంటుంది ఎకరానికి, ఒక రైతు 150 కేజీలు వేయాలని వేయచ్చు, ఒక రైతు 50 కేజీలు వేయాలని వేసుకోవచ్చు. అంటే అది ముందు మనం సెట్ చేసుకోవచ్చు, సెట్ చేసుకోవచ్చు. ఒక ఎకరానికి ఎన్ని కేజీలు అనేది మనం సెటప్ సెట్టింగ్ చేసుకుంటే ఆటోమేటిక్గా 100 కేజీలు వేసేస్తుంది. మందులు స్ప్రే చేయడం కోసం కొనుక్కొని ఉంటారు కదా సార్, వాళ్ళు కూడా ఎక్స్ట్రా సెట్ కావాలి మాకు ఈ ఎరువులు చల్లుకోవడానికో విత్తనాలు చల్లుకోవడానికో అని అనుకున్నప్పుడు ఇది ఎంత అవుతుంది దీని కాస్ట్? దీని కాస్ట్ వచ్చేసి సార్ ఇది వచ్చేసి 12 కేజీ కెపాసిటీ ఇది వచ్చేసి మనకు వచ్చేసి ఇది 55,000 రూపాయలు ఉంది సార్ సెటప్. మొత్తం ట్యాంక్ మొత్తం కలిపి సెటప్ కలిపి 55,000. ఇది మోటార్ సార్, ఇది పిండి జల్లే యంత్రం. ఇది పిండి జల్లే యంత్రం, ఇది ఒక ట్యాంక్. ట్యాంక్ మనకు పెద్దదైతే 25 కేజీలు అయితే 65,000 రూపాయలు ఉంది సార్. 25 కేజీల సెటప్ కావాలంటేనేమో 65,000 రూపాయలు ఉంది. ఇది 12 కేజీల సెటప్ కావాలంటే 55,000 రూపాయలు. అంటే ఆల్రెడీ గతంలో ఉన్న డ్రోన్ ఉన్న వాళ్ళు కూడా ఇది కొని చల్లుకోవచ్చు. ఈజీగానే ఉంటుంది. ఎంతసేపు పడుతుంది టైం అది దాని నుంచి దీనికి చేంజ్ చేసుకోవాలి? చేంజ్ చేసుకోవడానికి ఒక 10 నుంచి 15 నిమిషాలు పడుతుంది. 10 నుంచి 15 నిమిషాలు అంటే ట్రాక్టర్ లో కల్టివేటర్ రొడబీకి మనం రొడబీటర్ తగ్గించుకున్నాం, ఇది కూడా అంతే అన్నట్టు. తగ్గించుకోవడం అంతే సేమ్, సెట్ చేంజ్ చేసి ఈ సెట్ చేంజ్. ఓకే, ఇట్లా ఎవరైనా కావాలి అని అనుకుంటే ఎక్కడెక్కడ ఉన్నాయి మీ షాప్స్ అన్ని? ఎక్కడెక్కడ ఉన్నాయి మా షాప్ సార్? మాకు హైదరాబాదు, నల్గొండ, సూర్యాపేట, వనపర్తి, పెబ్బేరు, ఇక్కడ వరంగల్, మన కరీంనగర్ గంగధార, నిజామాబాద్ బోధన్, ఇక్కడ మన రాజమండ్రిలో దొరుకుతాయి సార్. ఇన్ని మొత్తం దాదాపు 8 చోట్ల షోరూమ్లు షోరూమ్లు ఉన్నాయి మనకు. ఆ షోరూమ్ అన్ని షోరూమ్లో దొరుకుతాయి. విఘ్నేశ్వర వ్యవసాయ డ్రోన్, విఘ్నేశ్వర వ్యవసాయ డ్రోన్స్ అన్ని కూడా. దీనిలో మళ్ళీ యూరియా కానీ అడుగు పిండి అంటే దుక్కి మందు కానీ ఎంత అంటే అంత అడ్జస్ట్ చేసుకోవచ్చు? మన స్పీడ్ మనం ఎక్కువ చల్లాలనుకున్నప్పుడు అడుగు మందు చల్లాలన్నప్పుడు కొద్దిగా ఎక్కువ పెడతాం, యూరియా చల్లాలన్నప్పుడు తక్కువ పెడతాం. గుల్కలు కూడా చల్లుకోవచ్చు దీంట్లో. గుల్కలు గ్రానైట్ గుల్కలు 4 కేజీల గుల్కలు 1 ఎకర్కి వస్తాయి కదా, దీంట్లో మనం ఒక 20 కేజీల గుల్కలు పోసేసి మనం 5 ఎకరాలు చల్లేయచ్చు పొలం మీద ఉన్నప్పుడే. అవును సార్, అట్లా గులికలు చల్లుకోవచ్చు, ఎరువు మందులు ఏమైనా ఉన్నా చల్లుకోవచ్చు. లేదు ఇదంతా అవసరం లేదు, మనం పురుగు మందులు స్ప్రే చేయాలనుకుంటే ఈ సెటప్ మార్చుకొని పురుగు మందులు కూడా స్ప్రే, కలుపు మందులు, పురుగు మందులు, అన్ని రకాల మందులు స్ప్రే చేసుకోవచ్చు. ఈ దీనికైతే 4,20,000, ఎక్స్ట్రా బ్యాటరీ సెట్ ఒకటి కావాలంటే 60,000. ఇందులో చిన్న డ్రోన్ కూడా ఉంది సార్? చిన్న డ్రోన్ కూడా ఉంటుంది, అది ఒకటి 3,20,000 ఉంది. అది 3,20,000. అది ఎంత వస్తుంది ట్యాంక్ కెపాసిటీ? అది 12 లీటర్ల కెపాసిటీ వస్తుంది. ఇప్పుడు దీనికి వేసిన ట్యాంక్ దానికి వేసేస్తాం, దానికి పిండి చల్లుతుంది. దీనికి 20 అదే ఓన్లీ 12 కేజీలే మనకు లిఫ్ట్ చేయగలుగుతుంది అడుగు మందు. ఓకే ఓకే, ఈ ట్యాంక్ అయితేనే 25 కేజీల వరకు లిఫ్ట్ చేయగలుగుతుంది. చిన్న ట్యాంక్ వేసారు అంతే, పెద్ద ట్యాంక్ కూడా వేసుకోవచ్చు. మీరు మామూలుగా చిన్న డ్రోన్ తీసుకుంటే 3,20,000, అందులో కూడా ఒకటే బ్యాటరీ సెట్ ఇస్తారు, ఒక బ్యాటరీ సెట్, ఒక ఛార్జర్ ఇస్తాం, ఒక ఛార్జర్, ఒక బ్యాటరీ సెట్ ఇస్తారు. సో దాన్ని కూడా ఎక్స్ట్రా బ్యాటరీ సెట్ కావాలంటే మళ్ళీ 60,000 రూపాయలు పెట్టుకోవాలి. మళ్ళీ 60, దేనికైనా అంతే, దేనికైనా అంటే 3,20,000 రూపాయలు ఏమో డ్రోన్ వస్తుంది. డ్రోన్ తర్వాత మనం ఎక్స్ట్రా బ్యాటరీ సెట్ ఒకటి కావాలంటే 60,000, మూడు సెట్లు కావాలంటే 180,000. అట్లా 5 లక్షలు పెడితే 4 బ్యాటరీ సెట్లు వస్తాయి, 4 బ్యాటరీ సెట్లు వస్తాయి. ఇది వస్తుంది డ్రోన్, చిన్న డ్రోన్ ఇది కాదు, చిన్న డ్రోన్ వస్తుంది. ఇది 6 లక్షలు పెట్టి, ఇది అయితే 6 లక్షలు అవుతుంది. పెద్దది చిన్నది అయితేనే 5 లక్షల కంప్లీట్ అవుతుంది, కంప్లీట్ అయిపోతుంది. సో ఇట్లా ఒక రోజుకు 40 ఎకరాల వరకు కూడా స్ప్రే చేస్తే కూడా 40 ఎకరాలు చేసుకోవచ్చు అట్లా కూడా, ఎందుకంటే 20 లీటర్ల ట్యాంక్ ఉంటుంది దీనికి. మళ్ళీ కావాలంటే అప్పుడు స్ప్రేయింగ్ కూడా బాగుంటుంది. 20 లీటర్ల ట్యాంక్ ఉంటుంది, 20 లీటర్ల ట్యాంక్ దానికైతేనే 12 లీటర్లు చిన్నదానికి. అవును సార్. ఓకే, ఇప్పుడు మనము ఇది సంతోష్ రెడ్డి గారు అన్ని వివరాలు చెప్తా ఉన్నారు. ఒక డ్రోన్ స్ప్రేయర్ తోటి సుమారుగా ఒక రోజులో ఒకే దగ్గర భూమి అందుబాటులో ఉండి బ్యాటరీ సెట్లు 3-4 సెట్లు అందుబాటులో ఉంటే మాత్రం ఒకే రోజులో సుమారు 40 ఎకరాల వరకు కూడా ఎరువులు చల్లుకోవడానికి అవకాశం ఉంది డ్రోన్తో అనేది చెప్తా ఉన్నారు. సో ఇది కాకుండా ఇప్పుడు మనం రైతుతో కూడా మాట్లాడదాం. ఇక్కడ మందులు ఈ ఎరువులు అంతా కూడా చల్లించుకున్నారు, వాళ్ళకి ఏ విధంగా పని అయిందనే విషయాన్ని వారిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ డ్రోన్ సాయంతో తన పొలంలో ఎరువులు చల్లించుకున్న రైతు సురేష్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి ఎంత సమయంలో ఎంత ఎరువు ఎంత భూమికి చల్లుకున్నారు, గతంలో ఈ డ్రోన్ రాకముందు వాళ్ళు కానీ మనుషుల్ని పెట్టించి కానీ చల్లుకున్నప్పుడు ఎంత సమయం పట్టేది, ఎంత కష్టం ఉండేది, దీంతో ఆ కష్టం ఎంతవరకు తగ్గిందనే సమాచారం వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. ఎన్ని ఎకరాల భూమి నాటేస్తున్నారు ఇక్కడ? 6 ఎకరాలు ఇస్తున్నారు. ప్రతిసారి కూడా నాట్లు వేసే సమయంలో దుక్కి మందు అంటే మనం అడుగు పిండి అంటాం కదా, ఎంత ఎట్లా చల్లుకునే వాళ్ళు ఇంతకుముందు? ఇది మనుషులతో చల్లుకు, మనుషులతో అంటే మీరే చల్లుకునేదా ఎవరైనా మనుషుల్ని కూలికి పెట్టించుకోవాలి? మాతో పాటు మనుషులను పెట్టుకుని, అంటే మీరు కొంత భూమి చల్లేది వేరే మనుషుల్ని పెట్టించుకునేది, అంటే ఎట్లా తీసుకుంటారు వాళ్ళు ఆ మనుషుల్ని? మనం కూలి పెడితే ఒక రోజు కూలే, ఒక రోజు కూలి ఉంటుంది, లేదంటే బస్తా లెక్క ఉంటుంది. బస్తాకు 200 తీసుకొని చల్లేస్తారు. బస్తాకు 200 అంటే 50 కేజీల బస్తా చల్లడానికి 200 రూపాయలు తీసుకుంటారు, లేదా ఒక రోజు కూలి పెట్టుకుంటే మామూలుగా అయితే 800-900 అంటే ఒక్కొక్క ఊరుకు ఒక్కొక్క తీరుగు ఉంటుంది. ఇప్పుడు ఇది మనం నల్గొండ టౌన్ పక్కనే ఉన్నాం కదా, ఇదంతా ఊరే కదా, ఇక్కడ కొంచెం ఎక్కువ ఉంటుంది కావచ్చు, కొంచెం లోపలికి ఇంకా పల్లెటూరులకు అయిపోతే తగ్గుద్ది, తగ్గుతుంది 150 అట్లా ఉంటుంది.
అయితే మీరు ఈ రోజు ఇది ఫస్ట్ టైమా డ్రోన్ తోటి ఎరువులు చల్లిపియడం? ఇంతకు ముందు మా తెలిసిన వాళ్ళు చల్లిచ్చారు లాస్ట్ ఇయర్. అయితే వాళ్ళు చెప్తే మేము తీసుకొచ్చి చల్లిస్తున్నాం. ఈ రోజు మీరు పిలిపించుకొని మీరు చల్లిపించుకుంటున్నారు. ఓకే, అయితే ఎంత తీసుకురు? ఒక బస్తా లెక్క తీసుకురా? బస్తాకి 150 రూపాయలు. బస్తా ఎరువు చల్లడానికి 150 రూపాయలు. మొత్తం 6 ఎకరాలకు ఎన్ని బస్తాలు చల్లిపిస్తారు ఈ రోజు? 12 బస్తాలు చల్లిపిస్తారు. ఏంటిది మీరు చల్లిపించిన ఎరువు ఏది? 20-20-13 దుక్కి మంది కింద నాట్లేస్తారు కాబట్టి నారేసే ముందు చల్లుకొని నాట్లేపిస్తున్నారు. మొత్తం 6 ఎకరాలకు 12 బస్తాలు అంటే 1800 రూపాయలు అయింది. మామూలుగా ఈ 6 ఎకరాలకు ఈ 12 బస్తాలు చల్లాలంటే ఎంతమంది మనుషులు పనిచేస్తే అయ్యేది? 3 మనుషులు ఒక పూట పట్టిద్దాం. 3 మనుషులు అంటే మీరున్న లేదా ఇంకో 2 మనుషులు కూలి మనుషులు పెట్టినా ఒక పూట అంతా పడుతుందా? దాదాపు అంటే దాదాపు అంతే ఖర్చు అవుతుంది. అంతే సుమారుగా సగం పని వేసుకుంటే మనిషికి రోజుకి 700-800 కూలీ ఇవ్వాల్సి వస్తే కూడా ముగ్గురికి ఫుల్ కూలీ ఇస్తేనేమో 2000 చిల్లర అవుతుంది. లేదు ఇది 1800 అయిపోతుంది. 1800 కానీ కష్టం మరి అంత సమయం పట్టదు. ఇది ఎంతసేపట్లో చల్లింది? ఇది ఒక గంట సేపట్లో చల్లిపోయింది. గంట సేపట్లోనే అయిపోయింది. ఇప్పుడు అయిపోయిందా మొత్తం? దాదాపు చల్లడం మొత్తం చల్లడం అయిపోయింది. కరెక్ట్ గా పడ్డదా? మరి మీరు ఇంతకుముందు ఎవరో చల్లిరు కూడా? మా తెలిసిన వాళ్ళు యూరియా కూడా చల్లిరు. యూరియా చల్లిరండి అంటేనే నమ్మకం వచ్చింది. దుక్కిపిండి అయితేనేమో ఎట్లా పడిందో తెలియదు. యూరియా అయితే తెలుస్తుందండి. యూరియా అంటే చేను ఎట్లా పెరుగుతుంది, హెచ్చు తగ్గులు పెరుగుతుంది అనేది కూడా అబ్జర్వ్ చేసుకోవచ్చు. మీకైతే ఇంతకుముందు చల్లించిన వాళ్ళది అయితే చూసారు క్లియర్ గా? నేను చూసినాను కాబట్టి తెలుసు. అదే మనం మనుషులు చల్లుకున్నప్పుడు కూడా ఏమైనా హెచ్చు తగ్గులు పడుతుందా? అవును పడుతుందండి. మనుషులు పడుతుంది కానీ ఇదైతేనేమో ఎక్కడ పడింది కూడా తెలుస్తుందంట. వాళ్ళు చెప్పారు ఎక్కడైతే పడలేదు ఇక్కడ మందు పడలేదు అని చెప్పేసి అక్కడ మళ్ళీ స్ప్రే చేయడం వాళ్ళు చేస్తుంది. అంటే ఎక్కడికి మందు అయిపోయింది అనేది వాళ్ళ దాంట్లో రికార్డ్ అవుతుంది. దాన్ని చూసి మళ్ళీ ఇక్కడ చల్లలేదు కాబట్టి అక్కడ నుంచి మొదలు పెడతారు. అట్లా మనుషులు అయితేనేమో మళ్ళీ ఎక్కడన్నా మర్చిపోతే అక్కడ అది గుర్తుండదు. మనం 4 అడుగులు లాస్ట్ చేసినాం అనుకో ఎక్కడ చల్లలేదు అనేది తెలియదు. ఇదైతే అట్లా ఎక్కడ చల్లలేదు అనేది కూడా తెలుస్తుంది. ఓకే, ఇది మీకు ఈజీగా ఉందా పని? ఈజీగా ఉందండి. గంట సేపట్లో అయిపోయింది. గతంలో చేసిన కష్టం అయితే లేదు. అవును, రైట్ అండి. థ్యాంక్ యూ. ఇది రైతు సురేష్ గారు చెప్తున్నది. వీళ్ళు గత ఏడాది ఎవరో తెలిసిన వాళ్ళు ఈ విధంగా డ్రోన్ సాయంతో ఎరువులు చల్లించారు, యూరియా కూడా చల్లించారని తెలిసింది. సో వాళ్ళది చూసిన తర్వాత బాగా అనిపించి మేము కూడా ఈసారి పిలిపించి ఈ విధంగా చల్లిస్తున్నామని చెప్తున్నారు. ఒక బస్తాకు 150 రూపాయలు తీసుకుంటున్నారు. వీళ్ళు ఈరోజు మొత్తం 6 ఎకరాల భూమిలో వరి నాట్లు వేయిస్తున్నారు. దీనికోసం 1 ఎకరానికి 100 కేజీల చొప్పున దుక్కి మందు అంటే అడుగు పిండి వేసుకుంటున్నారు. 20-20-13 అని ఎరువు వేసుకుంటున్నారు. సో దీన్ని వేసుకోవడానికి వీళ్ళకైతే డ్రోన్ సాయంతో చేయించుకోవడానికి 1800 రూపాయల ఖర్చు అయిందనేది క్లియర్గా తెలుస్తుంది. 12 బస్తాలకు ఒక బస్తాకు 150 రూపాయల చొప్పున. లేదు ఒకవేళ మనుషులతో ఇది చల్లుకోవాలని అంటే 3 మనుషులు అవసరం పడతారు. ఒక ఉదయం నుంచి మొదలు పెడితే మధ్యాహ్నం వరకు ఈ పని అంతా పూర్తవుతుందని చెప్తున్నారు. దీని సాయంతో మాత్రం కేవలం గంట సేపట్లోనే పని అయిపోయింది. మనుషులతో అయ్యే ఖర్చుతో పోల్చినప్పుడు డ్రోన్తో పెద్దగా డబ్బులు ఎక్కువ సేవ్ అవ్వకపోయినప్పటికీ కష్టం మాత్రం చాలా తగ్గిపోయింది. చాలా ప్రాంతాల్లో మనుషులు కూడా దొరకని పరిస్థితులు ఉన్నాయి. కూలీ దొరికే పరిస్థితి కూడా లేదు కాబట్టి ఈ యంత్రం అనేది ఆ కూలీల కొరత అనే సమస్యకు మాత్రం చాలా ఉపయోగకరంగా ఉంటుందనేది వారు చెప్తున్న దాన్ని బట్టి మనకు స్పష్టంగా తెలుస్తుంది. దాంతోపాటుగా మనుషులు చల్లినప్పుడు ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ పడడానికి అవకాశం ఉంటుంది. కానీ దీంతో చల్లుకున్నప్పుడు మాత్రం అంతటా ఒకే విధంగా, ఎందుకంటే ఇది మెషిన్ సెట్టింగ్ ఉంటుంది కాబట్టి అంతటా ఒకే విధంగా పడుతుంది. ప్లస్ ఎక్కడికి చల్లుకున్నాం, ఎక్కడి వరకు ఎరువు అయిపోయింది ట్యాంక్లో, మళ్ళీ అక్కడి నుంచే మొదలుపెట్టే టెక్నాలజీ కూడా ఈ డ్రోన్ ఆపరేట్ చేస్తున్న రిమోట్ కంట్రోల్ ద్వారా తెలుసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మళ్ళీ అక్కడి నుంచే మొదలు పెడతారు. ఎక్కడ కూడా హెచ్చు తగ్గు లేకుండా ఒకే విధంగా యూరియా కానీ అడుగు పిండి కానీ వేసుకోవచ్చు. కాబట్టి హెచ్చు తగ్గు లేకుండా చేను అంతా ఒకే విధంగా పెరగడానికి, ఒకే విధంగా చేనుకు మొత్తం ఎరువు అందడానికి అవకాశం ఉంటుందనేది వాళ్ళు చెప్తున్నారు. మనం మున్ముందు రాబోయే వీడియోలో మరింత ఇట్లాంటి కొత్త యంత్ర పరికరాలని రైతాంగం కోసం వివరించే ప్రయత్నం ఖచ్చితంగా కొనసాగిస్తూనే ఉందాం. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.